సర్వదేవతా స్వరూపులైన జగద్గురువులైన బ్రహ్మర్షి శ్రీ మలయాళ సద్గురుదేవుల యొక్క బ్రహ్మర్షి జగద్గురువులైన శ్రీ విమలానంద స్వామి గురుదేవుల యొక్క బ్రహ్మర్షి జగద్గురువులైన శ్రీ విమలానంద గురుదేవుల యొక్క దివ్య పాద పద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ శ్రీ ఓంకార పరమాత్మ యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాద పద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియ ఆత్మ బంధువులారా, అమృత హృదయులారా, అభిన్నాత్మ స్వరూపులారా, పూజ్య మాతా పితృ దేవతలారా, పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఒక్క నిమిషం భగవన్నామాన్ని చక్కగా గానం చేద్దాం. నోరార గానం, చేతులార భజన, మనసార భావన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన మునిజన వందిత గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన జై భక్తవత్సల గోవింద గోవింద. భావశుద్ధియే జ్ఞానసిద్ధి అనేటువంటి ఒక అమృత వాక్కు శ్రీ మలయాళ సద్గురుదేవుని వాక్యాలలో అత్యద్భుతమైనటువంటి వాక్యం. మనం మంచి భావాలను డెవలప్ చేసుకుంటే మనకి ఎక్కడ చూసినా భగవంతుడే, ఎటు చూసినా భగవంతుడే, ఎటు చూడకపోయినా భగవంతుడే అనేటువంటి అనుభూతి కలిగి మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోతాము. ఎక్కడా హాయిగా ఉంటాము, మరణ అనంతరం భగవంతుల్లో మెర్జైపోతాం, ఐక్యమైపోతాం. కనుక చక్కగా మన భావాలను వేదాంత విన్న తర్వాత ఈ వేదాంత విషయాన్ని మనసులో నింపుకొని ప్రపంచాన్ని పరమాత్మగా దర్శించటం, మనని భగవంతుడిగా దర్శించటం, ఇదే మన ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఎదురుగా కనిపించేది ప్రపంచం అనుకుంటున్నాము తెలియక, కానీ ఓంకార పరబ్రహ్మమే ప్రపంచంగా మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక ఈ ఓంకారాన్ని పరమాత్మగా భావించి ఆ ఓంకార పరమాత్మే ప్రపంచంగా ఎదురుగా కనిపిస్తున్నది, ఆ నాతో సహా ఇదంతా ఓంకార పరమాత్మ మయం అనేటువంటి హై లెవెల్కి మనం వెళ్ళిపోవాలి. అది అమెరికా దేశం. అక్కడ కంపెనీలకు అప్పుడప్పుడు ఆ డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా మీటింగులు పెట్టుకొని మన కంపెనీని ఎలా వృద్ధిలోకి తేవాలి అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టినా గొడవలతో ముగిస్తూ ఉండేది. వాళ్ళల్లో మరి మన కోటిరెడ్డి గారు లాంటి ఎకనామిక్స్ తెలిసినటువంటి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. అయ్యల్లారా, భారతదేశంలో ఓంకారంతోనే ప్రారంభం చేస్తారు ఏ పని మొదలుపెట్టినా. కాబట్టి మనం కూడా ఈ రోజున ఓంకారాన్ని 3 సార్లు తలుసుకొని మన మీటింగ్ కార్యక్రమాన్ని పెడదాము అనగానే వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆయన ఇండియా వచ్చి చూసి వెళ్ళినాడు కాబట్టి అందరినీ చక్కగా కూర్చోమన్నాడు, కడుపు నిండుగా గాలి పీల్చుకోమన్నాడు, దీర్ఘంగా దైవభావంతో ఓంకారాన్ని గానం చేయమన్నాడు. అట్లా అదేవిధంగా 3 సార్లు గానం చేసి వాళ్ళ కార్యక్రమం మొదలు పెడితే ప్రశాంతంగా హాయిగా ఆనందంగా పూర్తయినందుకు వాళ్ళందరూ కూడా ఓహో భారతదేశం, అహో భారతదేశం అని వారి యొక్క ఆశ్చర్య ఆనందాలను వ్యక్తం చేశారు. కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్లే అంత ఆనందాన్ని పొందుతూ ఉంటే భారతదేశంలో భారతీయులమైనటువంటి మనం
ఇంకా ఎంత హై లెవెల్కి వెళ్ళాలనేది ఓంకార పరమాత్మ తత్వం ఈ ఓంకార గ్రంథం ద్వారా మనకి గురుదేవులు తెలియజేస్తూ ఉన్నారు. గమాగమస్థం గమనాతి శూన్యం ఓంకారమేకం రవికోటి దీప్తం పశ్యంతి ఏ సర్వజనాంతరస్థం హంసాత్మకం తే విరజాభవంతి. ఈ ఓంకార గ్రంథంలో ఓంకారం యొక్క గొప్పతనాన్ని ధ్యాన బిందోపనిషత్ మనకి తెలియజేస్తూ ఉన్నది. ఉపనిషత్తు అంటే పరమాత్మ నుండి వచ్చినటువంటిది, దోషరహితమైనటువంటిది. ఆ ఉపనిషత్తు అంటే భగవంతుడే చెబుతున్నాడు అన్నమాట. గమాగమస్థం గమనాతి శూన్యం, ఈ ఓంకారం పూర్ణంగా ఉంటుంది. సగుణంలో ఈ విశ్వమంతా ఓంకారము, నిర్గుణంలో అఖండ చైతన్యము ఓంకారం. కాబట్టి ఇట్టి పూర్ణమైనటువంటి ఓంకార పరమాత్మని నేను అని ఎవరైతే ఓం అని గానం చేస్తూ ఉంటారో, రోజుకి 24 గంటల్లో ఎప్పుడైనా సరే 12,000 జపం చేసినట్లయితే ఇంకా వాళ్ళకి గమాగమస్థం గమనాతి శూన్యం. చనిపోయిన తర్వాత ఇక పరలోకానికి వెళ్ళేది ఉండదు, వెళ్ళేది లేదు కాబట్టి వచ్చేది ఉండదు. ఈ గమనాగమనాలు ఇక ఉండవు, పూర్ణంగా ఉండిపోతాడు. దాన్నే కైవల్య మోక్షము అని అంటారు. అక్కడ ఇక జనన మరణాల యొక్క ప్రసక్తి కానీ నామరూపాల యొక్క దృష్టి కానీ ఏది ఉండదు, కేవలం ఆనందంగా ఉండిపోతారు. దుఃఖం లేసి కూడా లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే స్థితిని మోక్షము అని అంటారు. అట్టి మోక్షం మనకు రావాలంటే ఈ ఓంకారం సర్వము ఓంకారం అని ముందు తెలుసుకొని ఆ విధంగా ఉపాసన చెయ్యాలి. సర్వమిద మహంచ బ్రహ్మైవ భవతి, నేను ఇది అంతా కూడా ఓంకార పరమాత్మ మయం అని దీర్ఘంగా గానం చేస్తూ ఉంటే ఇంకా మళ్ళీ పరలోకానికి వెళ్ళటం రావటం ఏది ఉండదు, జనన మరణాలు ఉండనే ఉండవు అని మనకి ఉపనిషత్ అంటే భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఓంకారమేకం, ఆ ఓంకారము ఒక్కటే పూర్ణమైనటువంటి పరమాత్మ. రవికోటి దీప్తం, రవి అంటే సూర్య భగవానుడు, కోటి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశించేది ఈ ఓంకార పరమాత్మ. మనం ఓం అని అంటుంటే కొన్నిసార్లు అన్నప్పుడు మీకు భూమధ్యములో మెరుపులాగా వెలుగులు కనిపిస్తూ ఉంటుంది, వెలుగు రూపంలో ఓంకార పరమాత్మ దర్శనమిస్తూ ఉంటుంది. పశ్యంతి ఏ సర్వజనాంతరస్థం, ఈ ఓంకారం ఎక్కడ ఉన్నది అని అంటే లోపల ఉన్నది బయట ఉన్నది, అందరికీ లోపల జ్ఞానస్వరూపంగా ఆనందస్వరూపంగా ఉంటుంది. మీకు అన్నీ తెలుస్తున్నాయి, ఆ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో అది ఓంకార పరమాత్మ. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ విషయాలు లేకపోయినా హాయిగా ఆనందంగా ఉంటున్నారు గాఢ నిద్రలో, ఆ ఆనందమైనటువంటిది ఓంకార పరమాత్మ. కాబట్టి ఒక పక్క ఆనంద స్వరూపంగా మరొక పక్క జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి ఓంకార పరమాత్మ అందరికీ లోపల ఉన్నది. అందుకని నామరూప దృష్టిని వదిలేసి ఆ అఖండమైనటువంటి చైతన్యం కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది పూర్ణంగా ఉంటుంది. అట్టి పూర్ణత్వాన్ని మనం భావించాలి, దర్శించాలి, సేవించాలి. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, పశ్యంతి ఏ సర్వజనాంతరస్థం, అందరిలో భగవంతుణ్ణి చూడాలి. మనం చూడకుండా ఉండలేం, కానీ అందరిలో ఆ భగవంతుణ్ణి చూస్తే ఆ చూసినా మనం చూడని వాళ్ళమే. మన జీవితం నిజంగా ధన్యత కావాలి అన్నట్లయితే, ప్రశాంతమైనటువంటి జీవితం మనకు కావాలి అనుకున్నట్లయితే 3 ధర్మాల్ని మన జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకోవాలని ఉపనిషత్ చెబుతూ ఉన్నది. అంధవత్తు పశ్య రూపాణి శబ్దం బధిరవచ్చురును కాష్టవత్తు పశ్యవై దేహం ప్రశాంతస్యేతి లక్షణం. అంధవత్తు పశ్య రూపాణి, గుడ్డివాడిలాగా రూపాలను చూడు అని ఉపనిషత్ అంటే భగవంతుడు చెప్తున్నాడు. మనకి వాచ్యార్థం సరిపోల, కళ్ళు లేనివాడు ప్రపంచాన్ని చూసేది లేదు. మనకి కళ్ళు ఉండాయి, కానీ గుడ్డివాడిలాగా చూడాలి ప్రపంచాన్ని
అని చెప్పినప్పుడు వాచ్యార్థం మాటల మీద వచ్చే అర్థం సరిపోల. మనకి కళ్ళు ఉండయి, మరి గుడ్డివాళ్ళకి ఎట్లా చూస్తాము, ఆయన చూసేది లేదు. వాడిలాగా చూడంటే ఆయన ఏమో చూస్తాడు, ప్రపంచాన్ని చూడడు, కళ్ళు లేవు కాబట్టి. కానీ మనం కూడా ప్రపంచాన్ని చూడకూడదు. మరి ఎవరిని చూడాలి అంటే అంతటా పరమాత్మనే చూడాలి. సీ ఎవ్రీ బీయింగ్ యాజ్ గాడ్. ప్రతి ప్రాణిని ఎప్పుడైతే ప్రయత్నం చేత మనం పరమాత్మగా చూస్తామో, ఇక మనలో ఉండేటువంటి సంకల్పాలన్నీ కూడా, కామాలు, క్రోధాలు, లోభాలు, మోహాలు అన్నీ కూడా పటాపంచులైపోతాయి అన్నమాట. అందుకని చక్కగా భగవంతుడు మనకిచ్చిన కళ్ళ ద్వారా అందరూ ఓంకార పరమాత్మే కనుక అందరినీ ఓంకార పరమాత్మగా ముందు మనసులో భావించుకోవాలి. తర్వాత ప్రయత్నం చేత చూడాలి. ప్రయత్నంతో చూడపోయినట్లయితే మనకు మామూలుగానే అమ్మగారులు అమ్మగారులుగానే, అయ్యగారులు అయ్యగారులుగానే, పశువులు పశువులుగానే కనిపిస్తాయి. కానీ దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయ జగత్. ప్రయత్నం చేత మన యొక్క దృష్టిని అంటే మన యొక్క మనస్సుని దైవాకారంగా మార్చుకుంటే ప్రపంచమంతా కూడా మనకి ఈ ఓంకార పరమాత్మమయంగా మనకి భాషిస్తుంది. హాయిగా ఆనందంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ప్రహ్లాదుడు రాక్షసుని పిల్లవాడైనప్పటికీ ఏమన్నాడు, హరిమయము విశ్వమంతయు, ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మమయం అని ఆయన చెప్పాడు భాగవతంలో. కాబట్టి రాక్షసుని పిల్లవాడే అంతా నారాయణమయంగా చూస్తే మరి మనం ఎందుకు చూడలేము అని పట్టుదలు ఉండాలన్నమాట. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంచయుడు. ఆ ప్రహ్లాదుడు చూస్తున్నా వింటున్నా ఇదంతా నారాయణమయం అనుకున్నాడు. మనం ఇక్కడ ఓంకార పరమాత్మ మయం అనుకున్నట్లయితే మనం ప్రశాంతంగా హాయిగా ఆనందంగా తృప్తిగా ఉంటామనటంలో సందేహమే లేదు. రెండో పాయింట్ చెప్తున్నాడు, శబ్దం బధిరవచ్చును, మనం ఇతరులు మాట్లాడుతుంటే వినే మాటల్ని చెవిటివాడిలాగా వినాలి అంటున్నాడు. చెవిటివాడు వినేదే లేదు, మరి మనం వినకుండా ఎట్లా ఉంటాం, చెవులు లేదు కాబట్టి శబ్దాలు మనకి వినపడతాయి. మరి దీని అర్థం ఏమిటి, ఇక్కడ కూడా శబ్దం మీద వచ్చే అర్థం సరిపోలేదు కాబట్టి లక్ష్యార్థంలోకి వెళ్ళిపోదాం. వాడు చెవిటి వాడికి వినపడదు కానీ మనం వినాలి. విన్న మాటల్ని ఏమనుకోవాలి, ఓంకారమే నాకు వినిపిస్తున్నది అని మీరు అనుకున్నట్లయితే చూసుకోండి, ఎవరైనా తిట్టినా కూడా మనకు కోపమే రాదు. ఎందుకని, మన దృష్టిలో ఓంకారం, ఆయన దృష్టిలో తిట్టు కావచ్చు, కానీ మనం హై లెవెల్కి వెళ్ళిపోతున్నాం కనుక మన జీవితం ధన్యం కావాలనే భావన మనకు ఉన్నది కనుక ఎవరైనా తిట్టినా కూడా మనం ఏమనుకోవాలి చెప్పండి, ఓంకారం అనుకోవాలి. ఓం అంటాం కదా, మన నోట్లోంచి వచ్చే ఓంకారమే మన నోరు శబ్దాలుగా మార్చి బయటికి పంపిస్తున్నది. కాబట్టి ప్రతి శబ్దము ఓంకారమే కానీ అన్యము కాదు. ఈ రహస్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకి తిట్టులుగా అనిపించేది ఎవరో, ఓంకారమే. ఇంకా అన్యం వినపడడానికి అవకాశం లేదు, ఓంకారమే శబ్దాలుగా మారుతుంది కాబట్టి ఈ శబ్దాలన్నీ ఓంకారమే అని మనం చక్కగా మనం మాట్లాడే శబ్దాలను, ఇతరులు మాట్లాడుతుంటే వినే శబ్దాలను మనం ఓంకార పరమాత్మయంగా మనం భావించుకున్నట్లయితే ఇంకా మనకి కోపతాపాలు రానే రావు, ప్రశాంతంగా ఉంటాం. మూడో పాయింట్ చెప్తున్నాడు, కాష్టవత్తు పశ్యవై దేహం. తెలియనంత వరకు ఈ దేహం నేను అనుకుంటాము, నాది అనుకుంటాం. కానీ ఇది నేను కాదు, నాది కాదు. మరి నేను కాదు నాది కాదని ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఏది తెలియబడుతుందో దాన్ని దృశ్యము అని అంటారు, ఏది తెలుసుకుంటుందో దాన్ని దృక్ అంటారు. దృశ్యం అంటే ప్రపంచం, దృక్ అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ అనేటువంటి మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. చూడబడే ప్రపంచం వేరు, చూసే మీరు వేరు. అంటే తెలియబడే ప్రపంచం వేరు, తెలుసుకునే మీరు వేరు. కాబట్టి ఈ శరీరం కంటే, ప్రాణం కంటే, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నిటికంటే మీరు వేరుగా ఉంటారు. ఆ వేరుగా ఉండే మీరు, ఈ శరీరం మీరు కాదు, మీది కాదు.
ఇది పంచభూతాల యొక్క నిర్మాణం. 206 ఎముకలు ఉంటాయి మన శరీరంలో. ఎముకలు గట్టిగా ఉంటాయి, భూమి గట్టిగా ఉంటుంది. ఎముకలన్నీ భూమియే కానీ మనవి కావు. ఏముండో ఎముక గారి రెండంటే మనం ఊరుకుంటామా చెప్పండి? ఊరుకో. మనకు ఏమయ్యా నేను ఎముకనా, నీకేం పొగరబట్టిందా అని అంటాం. కనుక మనం ఎముకలు కాదు. అలాగే రక్తం మనకు తెలుస్తుంది, ఏదో ఏలు కత్తి తెగింది, రక్తం గారుతుంది, మనం ఆ రక్తాన్ని చూస్తున్నాం. కాబట్టి చూసే మనం వేరు, కనబడే రక్తం వేరు. అలాగే మన కడుపులో జఠరాగ్ని అని ఉంటుంది, అగ్ని ఉంటుంది, దాని పేరు జఠరాగ్ని. ఆ వేడి మనం, ఆ వేడి ఉండబట్టే మనం తిన్న ఆహారం జీర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి మనలో అగ్నితత్వం ఉన్నది. మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం, ఒక్కరోజుకి 21,600 సార్లు. ఇదంతా వాయుతత్వం. మన కడుపులో ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీ ఆకాశతత్వం. ఇది పంచభూతాలదే కానీ నేను కాదు, నాది కాదని తెలుసుకోవాలి. మరి నేనెవరని అంటే ఈ శరీరాన్ని తెలుసుకునే నేను తెలియబడే శరీరం కంటే వేరుగా ఉంటాను. ఆ వేరుగా ఉండే నేనే నేను. ఈ శరీరం కాష్టవత్తు పశ్యవై దేహం. ఈ శరీరాన్ని ఒక, ఈ శరీరం ఒక కట్టి లాంటిది. కాబట్టి దీన్ని కట్టిగా చూడంటే ఇది నేను కాదు, నాది కాదని, దీనికంటే వేరుగా ఉండే పరమాత్మే నేనని మనని పరమాత్మగా తెలుసుకోవాలి. దహనం చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు, కట్టెల మీద ఈ శరీరం అనే కట్టెని పెట్టి మరి కుమారుడో ఎవరో అల్లుడో ఎవరో కొళ్ళో తలగొరివి పెడతారు. చూస్తుండగానే కట్టెల్లో కట్టె కాలిపోతుంది. కాబట్టి ఈ కట్టె నీవు కాదు, నీ విలక్షణమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆనందమైనటువంటి పూర్ణమైన అచలమైనటువంటి సాక్షాత్ పరమాత్మవి అని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ శరీరం కంటే వేరుగా ఉండే మనం జ్ఞానస్వరూపంగా ఆనంద స్వరూపంగా ఉండే ఓంకార పరమాత్మే మన యొక్క స్వరూపం. ఇట్లా ఇట్టి పరమాత్మ నేనని తెలుసుకున్నట్లయితే ఇక మనం అమ్మగారులమా అయ్యగారులమా చెప్పండి? ఏది కాదు. ఈ శరీరం మనం కాదు కనుక మనం అమ్మలం కాదు అయ్యలం కాదు. మరి ఎవరమే? పరమాత్మమే. కాబట్టి ఓంకార పరమాత్మే మన యొక్క స్వరూపం, అదే అందరి యొక్క స్వరూపం. ఈ విధంగా మనం తెలుసుకున్నట్లయితే ఇక పరలోకానికి వెళ్ళటం కానీ రావటం కానీ ఉండదు. ఆ ఓంకార పరమాత్మ అనేటువంటి మనం కోటి సూర్యుల కాంతితో ఉంటాము. ఇది అందరిలో, అందరిలో అందరిగా ఉన్నది, అందరి యొక్క స్వరూపంగా ఉన్నది. కొండలు మట్టిగా ఎలా ఉంటాయో మన అందరమీ కూడా ఓంకార పరమాత్మ స్వరూపంగా ఉంటాం. హంసాత్మకంతే విరజాభవంతి. ఓం అన్న సోహం అన్న ఒక్కటే. సోని సో హంలో మకారాన్ని తీస్తే మధ్యలో ఓం ఉంటుంది. కాబట్టి ఓంకారమన్న సోహమన్న పరమాత్మనే నేను అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా తెలుసుకుని ఓంకారాన్ని చక్కగా గానం చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ప్రశాంతస్యేతి లక్షణం. చూసేదాన్ని పరమాత్మగా చూడాలి, వినేదాన్ని భగవన్నామంగా వినాలి. నేను ఆనందమైన పరమాత్మ. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు పుల్లారెడ్డి గారి స్వీట్లు ఉన్నాయా, తాపేశ్వరం మడత గాజాలు ఉన్నాయా, ఏది లేదు. కానీ మీరు ఎలా ఉంటారు గాఢ నిద్రలో? హాయిగా ఆనందంగా ఉంటారు. ఎంత ఆనందంగా ఉంటారు? యు ఆర్ బ్లిస్, ఊహాతీతమైనటువంటి ఆనందంగా ఉంటారు. ఏమీ లేకపోయినా అక్కడ ఆనందమే మీ స్వరూపంగా మీకు తెలుస్తున్నది. ఇట్టి పరమాత్మే నేను అని తెలుసుకుని ఎవరైతే ఆ సోహం కానీ ఓం కానీ ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటారో ప్రశాంతస్యేతి లక్షణం, అటువంటి వాడు ప్రశాంతంగా హాయిగా ఆనందంగా తృప్తిగా శాంతిగా ఉంటాడు అని భగవంతుడు ధ్యాన బిందుపనిషత్తులో చెబుతున్నాడు. యన్మనః త్రిజగతి సృష్టి స్థితి వ్యసన కర్మకృత్ తన్మనో విలయం యాతి తద్విష్ణోః పరమం పదం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనస్సే ప్రపంచం అంటున్నాడు.
జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు అవస్థలు మనకి తెలుసు. మనసు జాగ్రత్తలో ఉన్నది, ఈ ప్రపంచం అంతా ఉన్నది. స్వప్నంలో మనసు ఉన్నది, ఈ ప్రపంచం అంతా ఉన్నది. సుషుప్తిలో మనసు లేదు, ప్రపంచం ఏమాత్రం మనకు గోచరించట్లా. కాబట్టి మనస్సు కల్పితమే, మనస్సు ద్వారా ఏర్పడిన జగత్తు కల్పితమే. కాబట్టి రెండింటినీ మనం వదిలేస్తున్నాం గాఢ నిద్రలో. అందుకనే మన ఆత్మని ప్రత్యేక ఆత్మ అని అంటారు. మనం శరీరం కంటే, ప్రాణం కంటే, మనస్సు కంటే, బుద్ధి చిత్త అహంకారాల కంటే నేను అనే ఆత్మ అంటే మనము వేరుగా ఉంటాం. ఆ వేరుగా ఉండే పరమాత్మే మనందరి యొక్క నిజస్వరూపం అని మనం బ్రతికుండగానే తెలుసుకున్నట్లయితే జనన మరణ రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాం. అలా తెలుసుకోకపోతే, పరమాత్మనే నేను, అందరూ పరమాత్మ అని తెలుసుకోకపోతే మహతీ వినష్టిహి, గొప్ప నష్టాన్ని నువ్వు పొందుతున్నావు అని మనకి ఉపనిషత్ చెబుతుంది అన్నమాట. అందుకని మనస్సు కల్పితమే, ప్రపంచము కల్పితమే అని తెలుసుకొని కల్పితమైనటువంటి నామరూప దృష్టిని వదిలేసి ఆ కల్పితమైన దానికి ఒకటి ఆధారంగా ఉంటుంది. ఆ ఆధారమైనటువంటిది ఓంకార పరమాత్మ. కాబట్టి సర్వత్రా ఓంకార పరమాత్మనే దర్శించాలి, భావించాలి, సేవించాలి. అట్లా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సహజంగా ఉండేటువంటి మనలో ఉండేటువంటి అనాత్మ భావాలన్నీ కూడా మాయమైపోయి జనన మరణ రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాం. అందుకని మనసు లయమయ్యే వరకు మనం బాగా ఈ ఓంకారాన్ని గానం చేయగా 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 మనస్సు ఆగిపోతుంది. ఆగిపోతే మనకి సర్వత్రా ప్రపంచభావాలు పోయి సర్వత్రా బ్రహ్మానుభూతే కలుగుతుంది. దృశ్యమగు ప్రపంచమంతయు ఓంకారం అని తెలివినప్పుడు సర్వత్రా ఓంకార అనుభూతే మిగులునని శ్రీ ఆది శంకరాచార్యులు వారు చక్కగా అపరోక్షానుభూతిలో తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రయత్నం చేత నేను ఇది అంతా కూడా ఓంకార పరమాత్మ మయం అని చక్కగా తెలుసుకున్నట్లయితే, ఉపాసన చేసినట్లయితే మళ్ళీ మనకి జన్మ ఉండదు, వెళ్ళేది లేదు, వచ్చేది లేదు, అన్నీ ఆగిపోతాయి అని ఉపనిషత్ మాత మనకి తల్లిలాగా చెబుతోంది. ఎవరైతే జన మరణాలకు వద్దనుకుంటారో వారు ఈ ఓంకార పరమాత్మని మనసారా నోటారా చక్కగా జపధ్యానాలు చేసుకొని మోక్షాన్ని పొందేదరుగాక. ఈరోజు ఆదివారం కాబట్టి అనేక ప్రాంతాల నుండి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. కనుక వాళ్ళందరికీ పనికొచ్చే 5 మాటలు చెప్పేసి ముగిద్దాం. ప్రపంచంలో గృహస్థులు విశేషంగా ఉంటారు. ఆ గృహస్థులు 5 ధర్మాలు కలిగి ఉండాలి అని మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. న్యాయార్జిత ధనః, న్యాయమైనటువంటి మార్గంలో ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో, నీతి మార్గంలో చక్కగా సంపాదించుకోండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఏ పని చేయాలన్నా డబ్బు ఉండాలి. కాబట్టి శ్రీరామచంద్రులు వారి గురుదేవులైనటువంటి వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రులు వారికి 32,000 శ్లోకాలతో బోధించే యోగ వాసిష్టంలో మొట్టమొదటిగా చెప్పిన మాట ఇదే. ఓ రామచంద్ర, నువ్వు యువరాజు అయినా సరే తప్పకుండా ఒక పని చేసి ధనాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి? ప్రాణాలను నిలపటానికి. ప్రాణాలను ఎందుకు నిలుపుకోవాలి? మోక్షం పొందటానికి అని చక్కగా వశిష్ఠ మహర్షులు వారు జగద్గురువులై చెబుతూ ఉన్నారు. అలా అదేవిధంగా చక్కగా గృహస్థులైనటువంటి మీరు న్యాయ మార్గంలో కావలసినంత సంపాదించుకోండి. లిమిట్లెస్, ఎన్ని కోట్లు కావాలో సంపాదించుకోండి. మనం ఎంత న్యాయంగా సంపాదిస్తున్నప్పటికీ కొన్ని దోషాలు ఉంటాయన్నమాట.